స్వయం రక్ష కరోనా నివారణపై అవగాహన ర్యాలీ ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కోవిడ్ కి సంబంధించి మనం అనేక రకాలైనటువంటి చర్యల్ని మొదటి నుంచి కూడా తీసుకుంటున్నాం. దానివల్ల మన జిల్లాలో కోవిడ్ ని కట్టడి చేయడంలో గాని నియంత్రణ చేయడంలో గాని నివారించడంలో గాని ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికార యంత్రాంగం అందరం కూడా మరి గట్టిగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దానివల్లనే ఈ రోజు టోటల్ గా ప్రకాశం జిల్లాలో అటు పాజిటివిటీ రేట్ గాని ఇటు మరణాల శాతం గాని బాగా తగ్గిపోయింది. కాకపోతే కాస్త మనకు ఆగస్టు సెప్టెంబర్ లో పీక్ అయ్యింది. ఏదైనా ఒక జిల్లాలో ఏదో ఒక దశలో మనకు ఒక సజ్జలాగా వచ్చి పీక్ అయ్యేటువంటి దశ ఒకటి ఉంటుంది. దాని కూడా మనం ఆ సవాల్ని గట్టిగా అధిగమించగలిగాము. ఆ క్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి సిబ్బంది అందరూ కూడా అంటే సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ కూడా అన్ని శాఖల వారు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి పాత్ర పోషించారు. ముఖ్యంగా సచివాలయ స్థాయిలో కూడా మరి అటు పంచాయతీ సెక్రటరీ కానీ విఆర్ఓ కానీ తర్వాత మహిళా పోలీసు కానీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ అందరికంటే ఎక్కువ బాధ్యతగా ఏఎన్ఎంలు అందరూ కూడా పనిచేశారు. మరి మండల స్థాయిలో కూడా మేము టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాము. ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఆ తర్వాత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అట్లాగే మెడికల్ ఆఫీసర్స్ పిహెచ్సిలో పనిచేసేవాళ్ళు అర్బన్ హెల్త్ సెంటర్స్లో పనిచేసేవాళ్ళు అట్లాగే జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్క యాక్టివిటీకి వర్టికల్గా నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాము. వాళ్ళందరూ కూడా చక్కగా మానిటరింగ్ చేశారు చేస్తూ ఉన్నారు కూడా. అయితే ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ఇప్పుడు ఏదో తగ్గుముఖం పట్టిందని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. మరి అట్లా చూసినప్పుడు మరి మన జిల్లాలో ఇంకా పకడ్బందీగా ఈ కోవిడ్ ఆపరేషన్స్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఫార్మల్గా మనకు వర్టికల్గా ఒక లైన్ పనిచేస్తాం. అంటే గ్రామ సచివాలయం తర్వాత మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అట్లాగే మధ్యలో డివిజన్లో కూడా మరి ఆర్డీఓస్ కానీ కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కానీ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పనిచేసే సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ కానీ ఇట్లా మనం పనిచేస్తూ ఉన్నాం. మరి అలా కాకుండా కొద్దిగా ఇన్ఫార్మల్ అప్రోచ్లో మనం కమ్యూనిటీలో అవేర్నెస్ బిల్డ్ చేయడానికి ఒక సస్టైన్డ్ మెకానిజం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మనకు ఏదైతే ఎస్హెచ్జి నెట్వర్క్ అటు పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉందో ఆ నెట్వర్క్ని మనం ఒక అవకాశంగా తీసుకొని ఈ కరోనాకు సంబంధించి ఒక మెకానిజాన్ని మనం ఇప్పుడు అమలు చేయడానికి మన జిల్లాలో ఒక ఇనిషియేటివ్ని రూపొందించాం. దానికి స్వయం రక్ష అని పేరు పెట్టుకున్నాం. మరి గ్రామాల్లో మహిళలందరితోటిలో మహిళా సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘంలో 10 మంది సభ్యులు ఉంటారు. ఇట్లాంటి సంఘాలు ఒక 30-40 కలిపితే మనకు గ్రామ ఐక్య సంఘాలు అనేవి ఉన్నాయి. మండల స్థాయిలో మండల సమాఖ్య అని చెప్పి కూడా ఉంది. మరి ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే గ్రామ ఐక్య సంఘాలు ఉన్నాయో వాటికి సపోర్ట్ చేయడానికి ఒక విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అనేటువంటి ఒక పర్సన్ కూడా ఉన్నారు. అట్లాగే ఎస్హెచ్జి లెవెల్లో ప్రతి గ్రూప్ నుంచి కూడా ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్ అని చెప్పి ఇద్దరు ఉంటారు. ఈ వివోయోని మనం ఒక కీ పర్సన్గా తీసుకుని ఈ కోవిడ్ ఆపరేషన్స్లో వాళ్లకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పితే ఇన్ఫార్మల్గా ఉంటారు కాబట్టి మనకు ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కోవిడ్ బారిన పడకుండా మనం అవగాహన కల్పించి ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఏవైనా ఉంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించాం. సో దీనికి సంబంధించి ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా రిసోర్స్ పర్సన్స్ లాగా అనే పేరుతో ఉన్నారు వీళ్ళందరికీ కూడా మనం శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ రోజుతో అన్ని మండలాల్లో కూడా పూర్తి అయిపోయినాయి. వీళ్లకు అవగాహన కల్పించే కార్యక్రమాల పట్ల శిక్షణ ఇవ్వడమే కాకుండా కొంత ఏవైనా కోవిడ్ లక్షణాలు ఎలా గుర్తించాలి తర్వాత కోవిడ్ లక్షణాలు ఉంటే మరి స్క్రీనింగ్ ఎలా చేయాలి పల్స్ ఆక్సిమీటర్తో ఎందుకంటే పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనం ఆక్సిజన్ లెవెల్ తెలుసుకుంటే కనుక అది పక్కాగా మనకు కోవిడ్ లక్షణాలను ఇండికేట్ చేస్తుంది. అందువల్ల ఒక్కొక్క విఓఏకి
మరి మెడికల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తరపున ఈ పల్స్ ఆక్సిమీటర్స్ దాదాపు 3000 కొనుగోలు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మరి టెస్టింగ్ కి మొబిలైజ్ చేయాలా ఎవరకైనా సరే లక్షణాలు ఉన్నట్లు వీళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళని వెంటనే మరి టెస్టింగ్ కి ఏఎన్ఎం తో కలిసి మొబిలైజ్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే మనకు అర్లీగా పాజిటివ్ కేసుల్ని మనం గుర్తించడానికి ఇన్ఫార్మల్ అప్రోచ్ తోటి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం కోవిడ్ లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళని అర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే గనక వాళ్ళని మనం హాస్పిటల్కి తీసుకురావచ్చు మరి లేదంటే హోమ్ ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దానివల్ల మనకు ప్రాణ ప్రమాదం అనేది తప్పుతుంది. సో ఈ కోవిడ్ ఆపరేషన్స్లో ప్రధానమైనటువంటి ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అంటే ట్రేసింగ్ తర్వాత టెస్టింగ్ తర్వాత ట్రీట్మెంట్. సో ట్రేసింగ్ అనేది మనకు చాలా 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 ముఖ్యం. ఆ ట్రేసింగ్లో ఇప్పుడు ఈ కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేసే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి ఈ స్వయం రక్ష ప్రకాశం అంటే స్వయంగా మనల్ని మనం రక్షించుకోవాలి కోవిడ్ బారిన పడకుండా అన్నటువంటి కోణంలో ఇది ఇనిషియేటివ్. మరి ఈ స్వయం రక్ష కార్యక్రమాన్ని ఇట్లా మహిళా సంఘాలకే కాకుండా దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో పాఠశాలలు మనం ఓపెన్ చేసిన తర్వాత అటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకి అదేవిధంగా పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ స్వయం రక్ష సంబంధించినటువంటి కార్యకలాపాలు వాళ్ళకు కూడా ఈ విస్తరిస్తాం. మరి ఇవే కాకుండా ఇంకా ముఖ్యంగా మనకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ప్రజలందరినీ కూడా రకరకాల వాహనాల్లో ప్రజలు తిరుగుతూ ఉన్నారు. సో ఈ డ్రైవర్స్ లే అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తర్వాత ఆర్టీసీలో కూడా ఒక డ్రైవ్ పెట్టి మనుషులు మరి ప్రయాణం చేసేటప్పుడు రకరకాల వాహనాల్లో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాన్ని కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ కింద మనం స్వయం రక్ష ప్రకాశంలో భాగంగా చేస్తాం. కాబట్టి ఓవరాల్గా స్వయం రక్ష ప్రకాశం అంటే ప్రజలు అప్రమత్తమై కోవిడ్కి సంబంధించినటువంటి అవగాహన పెంచుకొని తర్వాత తమంతకు తాము రక్షించుకునే దిశగా తయారు చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా మన జిల్లాలో అన్ని సెక్టర్స్ని మనం ఇన్వాల్వ్ చేసి ప్రజల్లో ఒక నిర్మాణాత్మకమైనటువంటి చైతన్యం రావాలా అంటే ప్రికాషనరీ మెజర్స్ ఎలా తీసుకోవాలా ఒకవేళ మనం కోవిడ్కి గురి అయితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా వెంట వెంటనే ఎక్కడ భయపడాల్సినటువంటి పని లేదు. సో ఈ రకంగా మరి కోవిడ్ని మనం ఓవర్కమ్ అవ్వడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి నిర్దేశించినటువంటి మార్గదర్శకాలన్నింటినీ కూడా మనం క్షేత్రస్థాయిలో తుచ్చా తప్పకుండా పాటించాం. అంటే ఇక్కడ మనకు కోవిడ్ ఆపరేషన్స్లో కార్యకలాపాలని రెండు రకాలుగా చూడొచ్చు. ఫీల్డ్ లెవెల్లో పనిచేసేటువంటి కార్యకలాపాలు దానికి కాన్స్టిట్యూన్సీ లెవెల్ నుంచి కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రజల్లో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత కోవిడ్ కేసులు బయటకు పడ్డాక అంటే మనం రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత టెస్టింగ్ ఆ కేసులను హ్యాండిల్ చేయడం అనే దాన్ని క్లినికల్ మేనేజ్మెంట్ అంటాం. దాన్నే మనం హాస్పిటల్ ప్రిపేర్నెస్ అన్నాం. సో ప్రకాశం జిల్లాలో మనం ఈ హాస్పిటల్ ప్రిపేర్నెస్ కొద్దిగా మనకు సమస్యలు వచ్చినాయి. మనకు ఇక్కడ డాక్టర్స్ కొరత వచ్చింది, ఒకప్పుడు పారామెడికల్ కొరత వచ్చింది, బెడ్ ఉంటే ఆక్సిజన్ సప్లై కొరత వచ్చింది. వీటన్నిటిని కూడా ఈ రోజున అధిగమించాం. సో ఈ రోజున ఏ 100% ఆక్సిజన్ బెడ్ మీదనే పెడుతున్నాం. కోవిడ్ అంటే అతనికి ఆక్సిజన్ బెడ్ ఇచ్చే స్థితికి మనం ప్రకాశం జిల్లాలో మన జనరల్ హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్కి అనుబంధంగా ఉన్నటువంటి సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్స్లో కూడా 200 బెడ్లు ఆక్సిజన్తో ఏర్పాటు చేశాం. అట్లాగే